वेलकम टू अवर चैनल नेनु मेंकर सिद्धू बिग बॉस सीजन 6 असल बिग बॉस मीद मी अभिप्राय असल बिग बॉस अनेदी रियल गा जरिगे असल रियलिटी सोना लेकपोते अदि ओक स्क्रिप्टेड सोना अनुकोवाला एंदुकंटे मन फस्ट नुंचि गमनिंचुकुंटे ऑनेस्ट गा उंडि वाळ्ळ तीरु वाळ्ळ प्रवर्तन एला उंदो अदे विधंगा बिग बॉस हाउस लो उन्न वाळ्ळे एलुंट अवडं जरुगुतुंदि వాళ్ళ ఇష్టదరంగా గేమ్స్ అని చెప్పి ఫేక్ ఆటలాడి లేదంటే నేమో జనాల ముందు కనిపించాలని చెప్పి కెమెరా దగ్గరకు వచ్చి బిగ్ బాస్ నేను ఇది అది అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తూ వాళ్ళ బిహేవియర్ కూడా జనాలకు నచ్చిన విధంగా వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఎవరైతే అలాంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళే బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అవుతూ వస్తున్నారు మీరు గమనించే ఉంటారు చెప్పాలంటే అసలు బిగ్ బాస్ హౌస్లో నార్జన్ గారు సండే వచ్చి వాళ్ళ బిగ్ బాస్ హౌస్ ఉండే కంటెస్టెంట్ల మీద అసలు వాళ్ళ మధ్య లవ్ ఎఫైర్ ఉందో లేదో తెలియదు కానీ నాగార్జున గారు అయితే వాళ్ళ మధ్య ఒక ఎఫైర్ అనేది సృష్టిస్తున్నారని నా అభిప్రాయం కాదు నేటిజన్లు ఆడియన్స్ అభిప్రాయం అని ఒకసారి మీరు స్టార్ మోలో కింద మీరు కామెంట్లు చదవండి కామెంట్లు చదివితే ఒకసారి అసలు బిగ్ బాస్ హౌస్ మీద ఉన్నటువంటి అభిప్రాయం జనాలకి ఎలా ఉన్నదో మీకు తెలుస్తుంది అసలు వాళ్ళ మధ్య ఏముందో తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అయినా కానీ శ్రీహాను లేదంటే నేమో అది సత్య మీ మధ్య ఏదో ఉంది మీ ఏదో జరుగుతుంది మీ మీద ఎఫ్ఐఆర్ ఉంది మీ ఇద్దరు ఇష్టపడుతున్నారు అని చెప్పి అసలు వాళ్ళ మధ్య ఉందా లేదో తెలియకుండా ఈయన ఒక హోస్ట్గా ఉన్నటువంటి నాగార్జున గారు ఆయనకు ఒక మంచి పేరు ఉంది ఆయన పెద్ద సెలబ్రిటీ అలాంటిదే వాళ్ళ మధ్య ఏదో ఉంది అని ఎఫ్ఐఆర్లు ఆయనే సృష్టిస్తున్నారు ఆయనే కల్పిస్తున్నారు అన్నట్టుగా ఆయన బిహేవ్ చేయడం ఎంతవరకు సమంజమది అసలు ఎంతవరకు అనేది మంచి పద్ధతి అది ఇదే కాకుండా గీతు గీతు రాయల్ గీతు రాయల్ అన్న ఆమె స్లాంగ్ తోటి ఆమె బిహేవియర్ తోటి జనాల్ని అట్రాక్ట్ చేస్తుంది అనుకోవచ్చా లేదంటే జనాలకి చిరాకు తెప్పిస్తుంది అనుకోవచ్చా అనేది మీరే గమనించాలి ఎందుకంటే సమాజం చూస్తుంది కోట్ల మంది లక్షల మంది ఈ బిగ్ బాస్ షోని వీక్షించడం మనం గమనిస్తున్నాం అలాంటప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంది దాంట్లోకి వెళ్ళినటువంటి చాలా మందికి మ్యారేజ్ అయిన వ్యక్తులే ఉన్నారు గీతకు మ్యారేజ్ అవ్వలేదా రేవంత్కి మ్యారేజ్ అవ్వలేదా అంటే వీళ్ళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళంగానే అసలు వీళ్ళ అమ్మాయి అబ్బాయి అనేది అసలు వాళ్ళు మర్చిపోయి ప్రవర్తించడం మంచి పద్ధతి అది గీతరోజు ఒక మాట ఉంది దానికి మన బిగ్ బాస్ నార్జన్ కౌంటర్ ఇవ్వడం జరిగింది ఆమె వేసుకున్న బనీల్లో చేయి పెట్టినా పర్వాలేదు కానీ నన్ను ముద్దు పెడితే నాకు నచ్చదు అదేం మాట అది అసలు అమ్మాయి కదా ఆమె లేడీ కదా బనీలు చేయి పెడితే పర్వాలేదా ముద్దు పెడితే చిరాకు నచ్చదా అసలు అదేంటిది ఆమెకు మ్యారేజ్ అయింది ఒక ఫ్యామిలీ ఉంది జనాలు చూస్తున్నారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినంత మాత్రాన ఆమె లేడీ కాకుండా అయిపోతుందా అంటే ఏంటి అసలు బిగ్ బాస్ హౌస్ మీద నా అభిప్రాయం కాదు అసలు మీ అభిప్రాయం అని చెప్పండి అసలు అసలు నాగార్జునగా రోస్టింగ్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అసలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు అవి రియల్ బిహేవియరా లేదంటే ఫేకా లేదంటే అసలు చలాకే చంటి ఆయన ఒక పెద్ద వ్యక్తి ఈయనక ఒక ఆర్టిస్ట్గా జబర్దస్త్లో చూస్తాం ఆర్టిస్ట్గా చూస్తాం దీంట్లో కూడా మనం గమనించాం అలాంటి వ్యక్తి బయటకు వచ్చేయడానికి కారణం ఏంటి ఆయన చేసిన తప్పు ఏంటి అంటే అతను నిజాయితీగా ఉండడం తప్ప అలాంటి వ్యక్తులు నిజాయితీగా ఉన్న వ్యక్తులు బయటకు పంపించేసి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా పిచ్చి పిచ్చి మాటలు పనిచేస్తున్నా ఏదో ముద్దులు హక్కులు పిచ్చి పిచ్చి చేసే వాళ్ళందరేమో హౌస్లో ఉంచుకొని రియల్గా ఉండేటోళ్ళని బయటకు పంపించడం జరుగుతుంది అసలు ఏంటి ఏం జరుగుతుంది అలా బిగ్ బాస్ హౌస్ అనేది ఏంటి బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది అసలు మీరు చెప్పండి నేను చెప్పడం కాదు అసలు బిగ్ బాస్ హౌస్ మీద మీ అభిప్రాయం ఏంటి అది బిగ్ బాస్ షో ఉన్నది మంచిదేనా కాదా అలా గీతు రాయల్ గురించి కానీ మిగతా చాలామంది ఉన్నారు ఈ లవ్వులు ముద్దులు హక్కులు నేను గురించి నాగార్జున గారు క్లాస్ పీకడం ఓకే కానీ వాళ్ళ మధ్య లేని ఎఫెక్షన్ లేని రిలేషన్షిప్ నాగార్జున గారు క్రియేట్ చేస్తున్నారా
అనేది ఒకసారి మీరే గమనించాలి. అసలు మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని బిగ్ బాస్ హౌస్ మీద అనాలిసిస్ నేను ఇస్తూ ఉంటా, చూస్తేనే ఉండండి రోజ్ ఛానల్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఒకటే నేను మాట్లాడేది తప్పు అయితే మీరు నా మీద కూడా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. Please subscribe to Nine Roses Media. Please like, follow and subscribe Nine Roses Media. Hi everybody, this is Murli Sharma and please subscribe to Nine Roses Media. Nenu Meera Jina Cassandra, Nine Roses Media ki subscribe.